ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. సీఎం జగన్ రేపు తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లోనే కేసీఆర్ నివాసానికి వెళ్లి జగన్ కలవనున్నారు. కేసీఆర్ కు కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ జరిగిన విషయం తెలిసింది. అందుకే జగన్ కేసీఆర్ ను కలిసి పరామర్శించనున్నారు. రేపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన కలవనున్నారు. సీఎం జగన్ రేపు తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు వస్తారు. హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి జగన్ కలవనున్నారు. కేసీఆర్ కు కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు సీఎం జగన్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శిస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, రేపు ఏ సమయానికి సీఎం జగన్ ఇక్కడికి రాబోతున్నారు? అందుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ మీకు అందుతున్నాయి? హరీశ, చాలా కాలం తర్వాత కేసీఆర్ ని సీఎం జగన్ కలవబోతున్నారు. గతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించేందుకు, ముఖ్యంగా ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి చర్చలు జరిపేందుకు, అలాగే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించినటువంటి చర్చలు జరిపేందుకు కూడా గతంలో 2 సార్లు సీఎం జగన్ కేసీఆర్ ను కలవడం జరిగింది. అలాగే కేసీఆర్ కూడా తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ కూడా ఒకసారి కలవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి కేసీఆర్ ను సీఎం జగన్ కలవబోతున్నారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రేపు హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ నివాసంలో ఆయన్ని పరామర్శించబోతున్నారు. అయితే ఇద్దరు నేతలు కూడా, చాలా కీలకమైనటువంటి నేతలు పరామర్శించడానికి వెళ్తున్నప్పటికీ కూడా లంచ్ మీటింగ్ ఉందనేది మనకి సమాచారం అందుంది. కేసీఆర్ అలాగే జగన్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్టుగా తెలిసింది. అయితే ఈ సమావేశంలో ఖచ్చితంగా ఇద్దరు 1-to-1 మాట్లాడుకునే అవకాశం కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇద్దరు రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించి కూడా చర్చ ఉంటుంది. కాబట్టి ఇటీవలే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పొత్తుల వ్యవహారం, రాజకీయ వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లంచ్ మీటింగ్ అనేది మనకి అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. అంటే రేపు 11:30 ప్రాంతంలో తాడేపల్లి నుంచి సీఎం జగన్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత లంచ్ టైంకి కేసీఆర్ నివాసానికి వెళ్ళబోతున్నారు. అయితే కేసీఆర్ అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నంది హిల్స్లో ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి నివాసానికి నేరుగా సీఎం జగన్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరి సమావేశానికి సంబంధించి, ఈ భేటీకి సంబంధించి ఖచ్చితంగా ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అటు తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు అయిపోయి అక్కడ ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి గతంలో కూడా చాలాసార్లు కలిసినటువంటి పరిస్థితి, వీళ్ళందరూ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి చర్చించినటువంటి పరిస్థితి. అయితే గతంలో అక్కడ సీఎంగా కేసీఆర్ ఉండేవారు, ఇక్కడ సీఎంగా జగన్ ఉండేవారు. కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి, ఆస్తుల పంపకాలు అలాగే నీటి పంపకాలకు సంబంధించి అనేక సార్లు ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పూర్తిగా పొలిటికల్ అంశాలు ఖచ్చితంగా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఇద్దరు నేతలు కలుస్తున్నారంటే ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు హరీష. రైట్, థ్యాంక్ యూ దుర్గా.